తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు వరదలు ముంచెత్తాయి. వాగులు ఉప్పొంగడంతో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. అల్పపీడన ప్రభావంతో చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు, కళ్ళూరులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. భారీ వర్షాలతో తిరువళ్ళూరు జిల్లా తిరుత్తణిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలోనే స్వామి దర్శనానికి భక్తులు పడిగాపులు కాస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వర్షపు నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడేస్తున్నారు. మరోవైపు విరుధునగర్ జిల్లా శ్రీవల్లి పుత్తూరు అటవీ ప్రాంతంలో చిక్కుకున్న పర్యటకులను రెస్క్యూ టీం రక్షించింది. మొత్తం 150 మంది పర్యటకులు వాగులో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 150 మందిని కాపాడారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తమిళనాడులోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 19 జిల్లాల్లో రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తం చేసింది. తుఫాను సముద్రం మీదుగా ఎగువ వాయు ప్రసరణ కారణంగా ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తమిళనాడు తీర ప్రాంతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.